ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు నాయకులు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కరీంనగర్ లో పర్యటించారు. ప్రజలకు పనిచేశాను కాబట్టే 3 సార్లు గెలిపించారని అన్నారు. బీజేపీ పార్టీని ఉద్దేశించి వచ్చేదీ లేదు, చచ్చేదీ లేదు, తెలంగాణ 1-2 సీట్లు గెలుస్తారంటున్న గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గంగుల కమలాకర్ ప్రచారం కొనసాగిస్తున్నారు. నాతో పాటు మంత్రి గారు ఉన్నారు. అడిగారు సార్ ఎలా కొనసాగుతుంది ప్రచారము? 4వసారి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు గెలిచారు, 4వసారి విజయం పైన ధీమ ఎలా ఉండబోతుంది? కరీంనగర్లో 1సారి గెలిచిన 2వసారి గెలలేదు, 3 సార్లు గెలిపించండి. ప్రజలకు పనిచేసిన కాబట్టి ఈ 3 సార్లు పనితీరు చూసి 4వసారి ఎన్నికలకుపోతున్నాము. ఈ 3 టర్మ్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ సాగునీరు కానీ వెళ్ళి ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం కాబట్టి ప్రజలు ఆ డెవలప్మెంట్ చూసి ఈ డెవలప్మెంట్ కొనసాగాలని చెప్పి ప్రజలు ఉంటే తర్వాత 4వసారి గెలుపుతున్నాం. ఇంకా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసిన తక్కువ, ఇంకా అభివృద్ధి చేయాలి కాబట్టి 4వసారి కొట్టేమని చెప్తున్నాం. ప్రజల స్పందన చూసి గెలుపుతున్నాం. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ గారు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించేటువంటి దమ్ముందా, మేము బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి ప్రచారం లోపల ముందుకు పోతున్నామని చెప్పి కొనసాగుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? వచ్చేదో సచ్చేయలేదు, తెలంగాణ మొత్తం 1-2 గెలుస్తాయి. ఇక బీసీ ముఖ్యమంత్రి అవుతావు, నీకు నిజంగా ఆశపడితే కదా మా బీసీ ముఖ్యమంత్రి కానిస్తారను, నీకు నిజంగా క్లియర్ మెజార్టీ ఉంటే బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యేది కదా. కాబట్టి గుజరాత్లో చేయమని బీసీ ముఖ్యమంత్రి, గుజరాత్లో చేయమని ముఖ్యమంత్రి, ఎక్కడైతే అవకాశం ఉన్నదో అక్కడ బీసీ ముఖ్యమంత్రి చేయవు. అవకాశం లేదో ప్రకటిస్తున్నాం అంతేగాని వచ్చేలా సచ్చలేదు, 1-2 ఎక్కువ సీట్లు వచ్చేలేదు బీజేపీ. వచ్చే ఎన్నికల లోపల మీకు అంటే కరీంనగర్ లోపల కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరు పోటీ అని చెప్పి భావిస్తున్నారు? మాకైతే వాళ్ళిద్దరు సమాంతరంగా దూరంగా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ సెకండ్ ప్లేస్ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ వస్తుంది. అల్టిమేట్గా ముందరగా టీఆర్ఎస్ పార్టీ టాప్లో ఉంటుంది, మంచి మెజార్టీతో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని మీకు ధీమాపై వ్యక్తం చేస్తున్నారు? లాస్ట్ టైం కానీ ఇప్పుడు పెరుగుతుంది. లాస్ట్ టైం ఒక మా మంత్రి నాలుగు కానీ సార్ మంత్రికి వస్తుంది, ఎందుకంటే ప్రజలు క్లియారిటీ సెట్ అయిపోయారు. ప్రజలు ఎట్టి బస్సులో కేసీఆర్ వదులుకోరు, కేసీఆర్ వదులు కూడా తెలంగాణ రాష్ట్రం అదో కదా అని చెప్పి ప్రయత్నిస్తుంది కాబట్టి కేసీఆర్ అందరు ఓట్లేదు సార్ అని చెప్పి. ఇది మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల దాదాపుగా గత ఎన్నికల లోపల 1 స్థానానికి కాంగ్రెస్ పరిమితం అయ్యింది, ఇప్పుడు కూడా గదే 1 స్థానానికి పరిమితం అవుతుంది. ఇటు బీజేపీ పార్టీ ఒకటి కూడా గెలవని పరిస్థితి కరీంనగర్ లోపల ఉన్నది అని చెప్పి ఇటు గంగుల కమలాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజిత్తో శ్రీనివాస్, బిగ్ టీవీ, ముగ్ధంపూర్ నుండి.